మానవత్వం చాటుకున్న శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద సంస్థ సభ్యులు. సాటి మనిషి ప్రమాదంలో ఉంటే వెళ్లి సాయం చేసే వాళ్ళకన్నా సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవారు కొంతమంది, విమర్శించేవారు మరికొంతమంది. వాడు వేగంగా వచ్చి ఉంటాడు లేక మద్యం సేవించి అలా విమర్శలతో కాలయాపన చేస్తూ ఉండిపోతారు. హైవేలో రోడ్ యాక్సిడెంట్లు జరగటం సర్వసాధారణమైపోయింది. బుధవారం నాయుడుపేట పూతలపట్టు హైవేలో 3 మోటార్ బైక్స్ మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న 3 యువకుల్లో ఒక అతని బైక్ దురదృష్టవశాత్తు రోడ్డు మీద అదుపు తప్పి హిట్ అయింది. బైక్ రైడర్ కాలు విరిగింది. అదే సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పక్క గ్రామంలో శానిటేషన్ చేసి అటుగా వస్తూ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన బైక్ రైడర్ ని చూసి హుటాహుటిన వాళ్ళ వాహనంలో ఎక్కించుకుని తిరుపతిలోని హాస్పిటల్ కు తరలించారు. శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద సంస్థ తరపున చిత్తూరు జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో నిత్యం పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ సభ్యులు మానవత్వంతో తక్షణమే స్పందించి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ కోసం ఎదురు చూడకుండా హాస్పిటల్లో జాయిన్ చేయటంపై రేణిగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మురళీమోహన్ గారు తమ సేవా సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.